దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వంగవీటి రంగ మర్డర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. దీని వెనుక సీఎం చంద్రబాబుతో పాటు నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు తాత శిరీష్ సుబ్బరాజు పాత్ర ఉందని ఆరోపించారు. అటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం సరికాదన్నారు. దీనిపై ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రఘురామకృష్ణరాజు చరిత్ర అందరికీ తెలిసిందే అని చెప్పారు. నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు పక్కా బిజినెస్ మ్యాన్. తన ఆస్తులు వ్యాపారాలను కాపాడుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఇక హరిరామ జోగయ్య కోడి పందాలు ఆడి యువతను పక్కదారి పట్టిస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఆస్తులు వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రఘురామకృష్ణరాజు ఫ్యామిలీకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. శిరీష్ సుబ్బరాజు కూతురు కొడుకు రఘురామకృష్ణరాజు. ఇక రంగా మర్డర్కు సంబంధించి హరిరామ జోగయ్య తన పుస్తకంలో వివరంగా ప్రస్తావించారు. ఆనాటి పరిస్థితులు, దీని వెనక ఎవరెవరు ఉన్నారనే విషయంపై వివరించారు. హరిరామ జోగయ్య అలాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని పార్లమెంటుకు ఎన్నుకోవాలా అని ప్రశ్నించారు. ఈ విషయంపై నర్సాపురం ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. For more updates, please subscribe 99TV Telugu.